Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామ వ్యవహారంలో విపక్షాలన్నీ ఏకమై అంత అత్యుత్సాహం ఎందుకు? రాష్ట్రంలో ప్రతిపక్షాల వైఖరి చాలా విచిత్రంగా ఉంది. వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదంలో ప్రతిపక్షాలు చాలా అత్యుత్సాహం చూపుతున్నాయి. రఘురామను సిఐడి అదుపులోకి తీసుకున్న దగ్గర నుండి జైల్లో పెట్టడం వరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మొదలు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, సిపిఐ కార్యదర్శి రామకృష్ణ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చిపోతున్నారు. ఇక్కడ అసలు సమస్య కన్నా కొసరు ఎక్కువైపోయాయి. సిఐడి అరెస్టు చేసింది అనే కన్నా విచారణలో భాగంగా కొట్టిందనే విషయమే పెద్ద సమస్య అయిపోయింది. తనను పోలీసులు కొట్టారంటూ ఆరోపించిన రాజు అందుకు కాలిపై ఉన్న గాయాలను చూపించారు. ఈ విషయాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వమని హైకోర్టు మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. రాజు కాలిని పరిశీలించిన మెడికల్ బోర్డు అవసలు గాయాలే కావని తేల్చింది. ఆయనకు ఎడీమా అనే సమస్య ఉందని బోర్డు తమ నివేదికలో చెప్పింది. ఆయన కాళ్లల్లో నీరు చేరడం వల్ల వాపు వచ్చిందన్నారు. దీనివల్లే అరికాళ్లలో రంగు మారిందన్నారు. మెడికల్ బోర్డు వైద్య పరీక్షల తర్వాత రమేష్ ఆసుపత్రిలో లేకపోతే మరో ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులో పరీక్షలు చేయాల్సి ఉంది. ఈ పరీక్షల్లో ఏం తేలుస్తారో చూడాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గడిచిన 2 ఏళ్లుగా ఇదే తిరుగుబాటు ఎంపీ ప్రభుత్వంతో పాటు జగన్మోహన్ రెడ్డిని నోటికి వచ్చినట్లు తిట్టారు. అప్పట్లో ప్రతిపక్షాల్లో ఉన్న నేతలెవరూ ఎంపీని వారించలేదు. ప్రభుత్వంలో లోపాలను ఎత్తిచూపడంలో తప్పులేదు, కానీ వ్యక్తిగతంగా దూషించకూడదని తిరుగుబాటు ఎంపీకి బుద్ధి చెప్పినట్లు కనబడలేదు. జగన్ను తిరుగుబాటు ఎంపీ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే చోద్యం చూస్తూ కూర్చున్న ఈ నేతలు అరెస్టు విషయంలో మాత్రం రెచ్చిపోతున్నారు. ఎంపీకి మద్దతుగా చంద్రబాబు అయితే ఏకంగా రాష్ట్రపతికే లేఖ రాసేశారు. ఇప్పటికే ఎంపీని పరీక్షించిన వైద్య బృందం గాయాలు కావని తేల్చినా చంద్రబాబు అండుకో ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎంపీని కొట్టారని, జైల్లో రఘురామ ప్రాణాలకు హాని ఉందని, తన భర్త హత్యకు జైల్లో కుట్రలు చేస్తున్నారని తిరుగుబాటు ఎంపీ భార్య చంద్రబాబు, అచ్చెన్న, టీడీపీ ఎంపీలు కింజారపు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్, సోము వీర్రాజు లాంటి వాళ్లు పదే పదే గోల్ చేస్తున్నారు. అరెస్ట్ అయిన ఎంపీ రాజకీయాలకు కొత్తమే కాదు, అన్ని రకాలుగాను బల సంపన్నుడనే చెప్పాలి. ప్రభుత్వంతో సమస్యలు వస్తే గట్టిగా ఎదుర్కొనేంత శక్తి ఉన్న నేతనే చెప్పాలి. అలాంటి ఎంపీకి మద్దతుగా ప్రతిపక్షాల నేతలంతా ఎందుకింతగా ఉత్సాహం చూపుతున్నారో అర్థం కావడం లేదు.